ఎంఎన్ఆర్ డెవలపర్స్ కు తిరిగి స్వాగతం. గత కొన్నాళ్ళుగా మనం మాట్లాడుకుంటున్న మాటలు రియల్ ఎస్టేట్ మార్కెట్ రేట్స్ ఎక్కువగా పెరిగాయి, ఇంకా పెరిగే అవకాశం ఉందా లేక మార్కెట్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ అభివృద్ధి నిజంగా జరుగుతుందా, మనం ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయా, అసలు రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ మనకు ఏం తెలియజేస్తున్నాయి, రియల్ ఎస్టేట్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ప్రతి ఏటా గత 5 సంవత్సరాల నుండి పెరుగుతూ వచ్చింది. మనం కరోనా సమయంలో రేట్స్ డౌన్ఫాల్ అవుతాయని అందరూ భావించారు, కానీ 2019 కరోనా ఆఫ్టర్ 20-30% రేట్స్ పెరగడం జరిగింది. తర్వాత 2020 నుంచి 2022 వరకు రేట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అందుగల కారణాలు ఒకసారి పరిశీలిద్దాం. పాయింట్ నెంబర్ 1, షేర్ మార్కెట్ అండ్ గోల్డ్ ఫ్లక్చువేషన్స్. 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్ లాక్డౌన్లో స్టాక్ మార్కెట్స్ అనేవి బాగా డౌన్ఫాల్ అయ్యాయి. గోల్డ్ రేట్స్ కనుక అప్ అండ్ డౌన్ మార్కెట్ నడుస్తూ ఉండడం వల్ల ఇన్వెస్టర్స్కు దేని మీద ఇన్వెస్ట్ చేయాలో క్లారిటీ లేక చాలామంది ల్యాండ్ సెక్యూర్ జోన్లో ఉంటుందనే ఉద్దేశంతో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకొచ్చారు. పాయింట్ నెంబర్ 2, రెసిడెన్షియల్ డిమాండ్. రెసిడెన్షియల్ విషయానికి వస్తే కరోనా టైంలో సొంత ఇల్లు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. సిటీలో రెంటల్ హౌసెస్లు ఉండేవాళ్ళు, ముఖ్యంగా చాలామంది ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు సొంత ఇండ్లు తీసుకోవాలనే ఆలోచన వచ్చారు. అందువల్ల హైదరాబాద్లో రెసిడెన్షియల్ డిమాండ్ అనేది పెరిగింది. గేటెడ్ కమ్యూనిటీస్కి ఎక్కువ డిమాండ్ రావడానికి అవకాశం ఏర్పడింది. పాయింట్ నెంబర్ 3, కమర్షియల్ స్పేసెస్. కమర్షియల్ స్పేస్ అనేది 2019 వరల్డ్ వైడ్గా 130 సిటీస్ తీసుకుంటే హైదరాబాద్ అనేది నెంబర్ 1 పొజిషన్లో నిలిచింది. దీనికి కారణం ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్ కానీ, అవేంటంటే సింగిల్ విండో క్లియరెన్సెస్ కానీ, 15 డేస్లో డీమ్ అప్రూవల్స్ ఇవ్వడం కానీ, మీట్ అండ్ బీట్ పాలసీస్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఇండియాలో థర్డ్ ప్లేస్లో ఉండడం, అలాగే ఇండియాలో ఫాస్టెస్ట్ ప్రాజెక్ట్ అప్రూవల్స్ ఇచ్చే స్టేట్గా తెలంగాణ స్టేట్ నిలబడడం అనేది జరిగింది. మార్కెట్ వాల్యూ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి తక్కువగా ఉండడం వల్ల కంపేర్ టు అదర్ స్టేట్స్. పాయింట్ నెంబర్ 4, గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్. మన స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్టుల వల్ల సిటీ అవుట్ సైడ్లో హెచ్ఎండి డిటీసీపీ లేఅవుట్స్కి డిమాండ్ వచ్చింది. జహీరాబాద్లో నిమ్స్ 12,630 ఎకరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ వల్ల సుమారు 244,000 ఎంప్లాయీస్కి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. అలాగే ఫార్మాసిటీ అనేది కందుకూరు మండలం, యాచారం మండలం, కడతాల మండలం పరిధిలో 1,933 ఎకరాల్లో విస్తీర్ణంలో సుమారు 500,000 జాబ్స్ క్రియేట్ చేయాలని అంచనా వేశారు. ఇంకా కోకాపేట దగ్గర నియోపోలిస్ ఎడ్జ్, ఇది దాదాపు 533 ఎకరాల విస్తీర్ణంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ 350 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. నియోపోలిస్ అనేది 2 రెట్లు పెద్దదిగా రాబోతుంది. హైటెక్ సిటీతో కంపేర్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా 265 కోట్లు ఖర్చు చేస్తున్నారు నియోపోలిస్కి. దీనివల్ల 10 లక్షల జాబ్ క్రియేట్ చేయాలని అంచనా వేశారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన టీ హబ్ ద్వారా నేషనల్ మరియు ఇంటర్నేషనల్ కంపెనీస్ సుమారు 1,100 కంపెనీస్ రాబోతున్నాయి. పాయింట్ నెంబర్ 5, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్. ఇప్పటివరకు మన హైదరాబాద్ అనేది ఐటీ రంగానికి మరియు ఫార్మా రంగానికి పెద్దపీట వేశారు. ఇప్పుడు కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని ఎక్కువగా ఇన్వైట్ చేస్తున్నారు. అవి ఎలాంటివి అంటే ఎలక్ట్రికల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మెడికల్ డివైజెస్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని ఎక్కువగా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 6, ఎంఎన్సీ కంపెనీస్. లాస్ట్ 5 ఇయర్స్లో టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ ఒకసారి పరిశీలిస్తే అమెజాన్ డేటా సెంటర్ సుమారు 27,700 కోట్ల రూపాయలతో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. అలాగే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 15,000 కోట్లతో సుమారు 13,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. అదే ఫార్మా కంపెనీస్ ఇన్ లైఫ్ సైన్సెస్లో 10,000 కోట్లతో రాజేష్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ 24,000 కోట్లతో, అలాగే కోకో కోలా సెకండ్ ఫ్యాక్టరీ 1,000 కోట్లతో ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 7,
హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కోవిడ్ టైంలో హైదరాబాద్ రోడ్స్ అండ్ ఫ్లైఓవర్స్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తెలంగాణ గవర్నమెంట్ పూర్తి చేసింది. ఇది కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవడానికి దోహదపడింది. అలాగే రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ని అనౌన్స్ చేయడం జరిగింది. దానివల్ల హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మరింత పెరగడానికి అవకాశం కల్పించడం జరిగింది. అగ్రికల్చర్ డిమాండ్. అగ్రికల్చర్ ల్యాండ్స్కు డిమాండ్ రావడానికి ముఖ్య కారణం తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ధర్నీ పోర్టల్. దీని ద్వారా లీగల్ వెరిఫై చేసి కొత్త పాస్బుక్స్ అనేది యజమానులకు ఇవ్వడం జరిగింది. భూ యజమానికి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అవకాశాన్ని కల్పించారు. పాయింట్ నెంబర్ 9, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్. తెలంగాణ గవర్నమెంటు 24 అవర్స్ కరెంట్ మరియు కాళేశ్వరం మిషన్ భగీరథ వంటి ప్రాజెక్ట్స్ను కంప్లీట్ చేసి సాగునీరు త్రాగునీరు ప్రతి ఏరియాకు వచ్చేలా చేయడం ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దానివల్ల రెవెన్యూ మరియు కొనుగోలు సామర్థ్యాన్ని పెంచగలిగింది. పాయింట్ నెంబర్ 10, ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా స్టేట్ క్యాపిటల్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొని ఉండడం వల్ల పెట్టుబడులు ఎక్కువగా హైదరాబాద్లో పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్లు ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2022లో గత 5 మంత్స్ నుంచి డౌన్ఫాల్ కావడానికి కారణాలు మరియు ఆఫ్టర్ 1 లేదా 2 సంవత్సరాలలో ఫ్యూచర్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది వివరించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. తద్వారా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందగలరు. థ్యాంక్ యూ.